వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను శివాని. బుల్టెల్స్ ముందుగా డీటెయిల్స్ చూద్దాం. తెలుగు గంగా కెనాల్లో ఈతకు వెళ్లి యువకులు మృత్యువాత. మృతదేహాలను బయటకు తీసిన స్థానిక. నాయుడుపేటలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మహానీయులు అందించిన త్యాగాన్ని యువతకు తెలియజేస్తూ ముందుకు సాగాలని పిలుపు. కోట గ్రామంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. వాకాడు బ్లాక్ సలవాడి సోనియా సమక్షంలో నిర్వహించిన యాచిక రైన్ పార్క్. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి. బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిణి సునీత. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం శ్రీనివాసాపురం సమీపంలో ఉన్న తెలుగు గంగా కెనాల్లో ఈతకు వెళ్లిన చైతన్య కుమార్, జగన్ అనే 22 ఏళ్ల యువకులు మృత్యువాత పడ్డారు. నాయుడుపేట మండలం పూదూరు గ్రామానికి చెందిన చైతన్య కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నాడు. కోవిడ్ కారణంగా తన విధులను తన స్వగ్రామం నుంచే నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన జగన్ విష్ణుతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాలని నిర్ణయించుకుని ముగ్గురు యువకులు గ్రామానికి సమీపంలో ఉన్న తెలుగు గంగా కెనాల్కు వెళ్లారు. నదిలో ఈతకు వెళ్లిన కొద్ది సమయంలోనే చైతన్య కుమార్, జగన్లు కెనాల్లో మునిగిపోతూ విష్ణుకు కనిపించారు. స్నేహితులను కాపాడాలని విష్ణు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో సమీపంలో ఉన్న కొందరు విష్ణును కాపాడారు. అప్పటికే చైతన్య కుమార్, జగన్ మృతి చెందారు. స్థానికులు సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ సరోజిని, నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ కటకం దీపిక, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూరుకొండ ధనలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేసి జెండావందనం చేశారు. భారతదేశానికి మహానీయులు అందించిన త్యాగాలను నేటి తరం యువతకు తెలియజేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కట్టం దీక్ష గారు, గౌరవ వైస్ చైర్మన్, 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏయ్ 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 ఏయ్
పనిలో తీసుకెళ్తూ ఉన్నారు మన గౌరవ శాసన సభ్యులు ప్రజలందరితో మమైకమయ్యి అదే విధంగా అధికారులకు సమన్వయం చేసుకుంటూ అనేక రకాల అభివృద్ధి పనులు డివిజన్ కి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నాయుడుపేట డివిజన్ అగ్రగామిగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి డివిజన్లో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకానికి 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను नेल्लूर जिल्ला नायुडुपेटलोनी श्री वेमा डिग्री कलाशालालो गणतंत्र दिनोत्सव संदर्भंगा रक्तदान शिबिरानी एर्पाटु चेशारु। ई संदर्भंगा कलाशाल चेयरमैन मनोहर रेड्डी मात्लाडुतू प्रति संवत्सरं गणतंत्र दिनोत्सव संदर्भंगा प्रति एटा रेड क्रॉस वारी आध्वर्यंलो रक्तदान शिबिरं एर्पाटु चेयडं जरुगुतुंदन्नारु। अयिते नेशनल सर्विसेस द्वारा रक्तदान शिबिरं एर्पाटु चेयडं जरिगिंदनि तेलिपारु। ई शिबिरानिकि विद्यार्थुलु पाल्गोनि 70 मंदि वरकु रक्तदानं चेयडं संतोषकरमनि आयन पिलुपुनिच्चारु। इंडियन रेड क्रॉस सोसाइटी आईआरसीएस नेल्लूर वारी सौजन्यंतो ब्लड डोनेशन कैंप निर्वहिंचडं जरुगुतुंदि। ई कार्यक्रमंलो प्रति संवत्सरं विद्यार्थुलु उत्साहवंतंगा पाल्गोनि कार्यक्रमान्नि विजयवंतं चेस्तुंटारु। ई संवत्सरं एनएसएस आध्वर्यंलो नेशनल सर्वीस स्कीम अनि मन बीएसयू यूनिवर्सिटी तरफुन मेमु एनएसएस यूनिट नि इक्कड प्रारंभिंचां। ఆ ప్రారంభ సందర్భంలో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఉత్సాహంగా విద్యార్థులు అధ్యాపకులు ఇతరులు కూడా పాల్గొని 70 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమం అధ్యాపకుల సహకారంతో అందరి సహకారంతో నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను। नेल्लूर जिल्ला कोटा ग्रामंलोनी एससी गुरुकुल पाठशालालो नेहरू युवा केंद्रम आध्वर्यंलो विद्यार्थुलकु चित्रलेखन पोटीलनु निर्वहिंचारु। नेहरू युवा केंद्रम वाकाडु ब्लाक सलवाडी सोनिया समक्षंलो निर्वहिंचिन क्याच द रेन अने ई कार्यक्रमंलो द्वारा विद्यार्थुल्लो दागियुन्न नैपुण्यतनु पेंपोदिंचारु। वर्षपु नीरु वृधा काकुंडा एला उपयोगिंचुकोवाली वाटिनि एला कापाडुकोवाली अने अंशं गुरिंचि विद्यार्थुलकु विवरिंचालने उद्देशंतोने ई पोटीलनु निर्वहिंचडं जरिगिंदनि संस्थ निर्वाहकुलु तेलिपारु। विद्यार्थुलु वेसिन बोम्मल द्वारा वर्षपु नीटि ए विधंगा जाग्रत्त चेसुकोवालनि विवरिंचारु। ई पोटीलल्लो गेलुपोंदिन मुग्गुरु विजेतलकु बहुमतुलनु अंदजेशारु। ई कार्यक्रमंलो जेएल मैथमेटिक टीचर श्रीनिवासुलु नेहरू युवा केंद्र वालंटीर सलवाडी सोनिया सामाजिक कार्यकर्ता वाकाटी किशोर कोटा यूथ क्लब प्रेसिडेंट परशुराम साई यूथ क्लब मेंबर एडुकोंडलु तदितरुलु पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా వివిధ విలేజెస్ కి గ్రామాల్లో ప్రతిజ్ఞ చేయించుకోవడం జరిగింది। మేము వర్షపు నీటిని తెలివిగా వాడుతాము, అదే విధంగా వ్యర్థం చేయము, అనవసరంగా వాడము, సద్వినియోగం పరచుకుంటాము అనే విధంగా వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది। తదుపరి ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వర్షపు నీటిని యొక్క అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। మూడో విడతలో భాగంగా ఈ మూడో ఫేజ్ లో భాగంగా మనం ఈ కోడమండలంలోని ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజ్ నందు విద్యార్థులకి చైతన్య పరుస్తూ వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వారి ద్వారా మరికొందరికి బొమ్మల రూపంలో వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి, రెయిన్ వాటర్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని బొమ్మల ద్వారా వారి చేత చేయించడం జరుగుతుంది। ఈ విధంగా పిల్లలు యువతలో కొద్దిగా అవగాహన కల్పించడం జరుగుతుంది నెహ్రూ కేంద్రం ద్వారా। ఈ కార్యక్రమంలో కోట యూత్ క్లబ్ ప్రెసిడెంట్ నికేష్ పరశురామ్ సాయి అదే విధంగా యూత్ క్లబ్ మెంబర్ ఏడుకొండల గారు పాల్గొనడం జరిగింది। ధన్యవాదాలు।
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి. నెల్లూరు జిల్లా బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యకర్ని సోహిత పేర్కొన్నారు. వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సోహిత మీడియాతో మాట్లాడారు. బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటివరకు 19 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోగులను హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వారి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వారికి అందించాల్సిన వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు ఎటువంటి మరణాలు లేవని, ఒమిక్రాన్ వ్యాధి ప్రబలకుండా క్లోరినేషన్ చేయిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె ఈ సందర్భంగా చెప్పారు. బాలనిపాలెం జిహెచ్లో ఇప్పటివరకు మనకి మొత్తం 19 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో అందరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, మందులు వాడుతున్నారు, అందరికీ కిట్లు ఇవ్వడం జరిగింది. అందరూ ఆరోగ్యము ఎలకడగానే ఉంది. ఎటువంటి మరణాలు అయితే ఇంతవరకు నమోదు అవ్వలేదు. మేము ఇంతవరకు ప్రికాషనరీ డోసులు ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, తర్వాత హెల్త్ కేర్ వర్కర్స్కి బూస్టర్ డోసులు ఇవ్వడం జరిగింది. దాదాపు 500 వరకు వేయడం జరిగింది. ఇంకా మేము బూస్టర్ డోసులు 60 వాళ్ళకి ఇంకా ఇస్తూనే ఉన్నాము. అది ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా వ్యాక్సినేషన్ కావాలంటే కూడా వచ్చి ఇక్కడికి తీసుకోవచ్చు. మన దగ్గర వ్యాక్సిన్ ఉంది. చినుకు పడితే గ్రామాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో వాకాడు మండల కేంద్రంలో వర్షపు జల్లులు నిండుకున్నాయి. నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని అశోక్ పిల్లర్ సెంటర్ ప్రాంతంలో వర్షపు జలాలు చేరుకోవడంతో ఆ ప్రాంతం జలమయంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం కారణంగా జలాలు రోడ్లపై నిలిచి రోడ్లు దెబ్బతింటున్నాయి. రోజులు గడిచినా వర్షపు జలాలు నిల్వస్తున్నాయి. దీనికి కారణంగా రాకపోకలకు ఆంతర్యం కలుగుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. పాదాచారులు అటువైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నిల్వ నీటి మళ్లించే మార్గం చూడాలని స్థానికులు కోరుతున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి
మండల పరిషత్ కార్యాలయ మండల అధ్యక్షురాలు సన్నారెడ్డి విజయలక్ష్మమ్మ అధ్యక్షతన రెండవ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు చిప్పాల వెంకటయ్య పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరారు. గుణపాడు గ్రామంలో జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీలు ఎక్కువ శాతం చూపుతూ మాస్టర్లు వేసుకొని పేదల సొమ్మును స్వాహ చేసుకున్నారని దీనిపై విచారణ జరిపించాలని అధ్యక్షులకు తెలియజేశారు. స్పందించిన మండల అధ్యక్షురాలు విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కొన్ని నెలల పరిష్కారానికి నోచుకొని సమస్యలపై చర్చించారు. రెండవ సమావేశంలో నిర్ణయించిన అజెండాలో సమస్యలను మూడవ సమావేశం జరిగేలోగా పరిష్కారం కావాలని అధికారులకు అధ్యక్షురాలు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఈఓ పిఆర్డి మనోహర్ గౌడ్ తహసీల్దారు ముని లక్ష్మమ్మ మండల ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య రెండవ మండల ఉపాధ్యక్షురాలు రాయపు సుబ్బమ్మ ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రంలోనూ లేదా నెల్లూరు జిల్లాలో అయినా విలీనం చేయాలంటూ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా దళిత మైనారిటీ సంఘాలతో సమరానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా నెల్లూరు ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సర్వేపల్లిని నెల్లూరులో విలీనం చేస్తూ గూడూరును వేరు చేయడం వ్యవ్యం కాదన్నారు. గూడూరు ప్రాంతం మైకా సిలికాన్ నిమ్మ ఎగుమతులకు ప్రసిద్ధి చెందిందన్నారు. అలాగే షార్ కేంద్రం రైల్వే జంక్షన్ కూడా ఉందన్నారు. దీనికి తోడు నూతన జిల్లా కేంద్రమైన తిరుపతి కలెక్టరేట్ కు వెళ్లాలంటే గూడూరు పరిసర ప్రాంతాల ప్రజలు 100 నుండి 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొని ఉందన్నారు. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా చిల్లకూరు మండలంలో అనేక కంపెనీలు ఏర్పాటై ఉన్నాయన్నారు. జిల్లా వేరైతే వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. దీంతో వేల మంది నిరుద్యోగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లాగా ప్రకటించాలన్నారు. వీలు కాని పక్షంలో కనీసం నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని పార్టీలు ప్రజా దళిత మైనార్టీ సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అన్ని వర్గాల ప్రజలతో కలిసి సమరానికి సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. భూభాగం అంతా కూడా ఏంటంటే కొన్ని ఫ్యాక్టరీలు కూడా దానికి సంబంధించి చిలకూరు మండలంలో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ
రాజకీయ నాయకులు గాని ఎమ్మెల్యే గాని ఇక్కడ అందరూ కూడా దీనికి రాజకీయాలకు అతీతంగా ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపితేనే దీనికి ఉపయోగం ఉంటుంది అది పార్లమెంట్ తిరుపతిలో కలిపితే ఖచ్చితంగా ఏందంటే దీనికి నష్టం జరగద్ది ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫ్యాక్టరీలు కూడా ఏ ఇది కూడా ఏందంటే అందులో ఏందంటే ఇక్కడ నుంచి జిల్లా సెంటర్కి పోవాలంటే కనీసం 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి అదే వెంకటగిరి సూళూరుపేట అయితే దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ రెండింటినట్ట కలిపైనా సరే గూడూరుని మాత్రం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకి అంకే కలపాల్సినటువంటి పరిస్థితి ఉంది అది భౌగోళిక పరిస్థితి రీత్యా కూడా ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తా ఉన్నాం ఫ్యాక్టరీలంతా కూడా ఏంటంటే చిలకూరు మండలంలో ఆ అటాచ్డ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గూడూరులో కళ దక్కిపోయే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా జనాలకి ఇబ్బందులకు పడకుండా దాన్ని ఈ గూడూరుని మాత్రం నెల్లూరు జిల్లాలో కలపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని మేధావులంతా కూడా ఆలోచించాలా ఖచ్చితంగా దీన్ని ఆ పద్ధతిలో ఉండాలని చెప్పి దీన్ని ఆ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగానే అందరం కూడా కలిసి దీన్ని అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకంగా దాన్ని ఆ దీనిని నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి దళితులకు అన్యాయం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గూడూరు వైఎస్ ఎంపీపీ ఇంద్రాని ఆవేదన వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేస్తూ ఆమె మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు గూడూరు మండల తహసీల్దార్ లీలారాణి సంబంధిత అధికారులు ఆమెకు నచ్చజెప్పి సమావేశం నిర్వహించారు గూడూరు మండల పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి దళితులుగా పేర్కొంటూ అక్రమంగా కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొంది ఇల్లు నిర్మాణం చేసుకున్నారని ఎక్కువ ఎంపీటీసీ సభ్యురాలు మరియు వైఎస్ ఎంపీపీ ఇంద్రాని గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దృష్టికి తీసుకువచ్చారు అగ్రవర్ణాలు దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇవ్వడంతో సమావేశం సజావుగా జరిగింది ఈ సమావేశంలో మండల పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక ప్రైవేట్ కర్మాగారానికి సంబంధించి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు సమావేశంలో వెల్లడించారు డాక్టర్ అంబేద్కర్ గారు నిర్దేశించిన విధంగా దళితులకు న్యాయం జరిగే విధంగా దళితులకు కల్పించిన రిజర్వేషన్ కాపాడవలసిందిగా బాధ్యత ఉంది ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నామంటే తిప్పవరపాడు గ్రామ పంచాయతీలో పరిధిలో దళిత ద్రోహం జరిగింది తిప్పవరపాడు గ్రామానికి చెందిన ఓతి కులానికి చెందిన ఒక వ్యక్తి పేరు ఎస్టీగా చెబుతూ దళితుడు అని 2011లో ఇంటిని నిర్మించాడు దళిత హక్కులను కాపాడుతూగా కానరాస్తున్న ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దృష్టికి తెలియజేస్తున్నారు వినతి పత్రాన్ని అందించారు కలెక్టర్ గారు ఈ విషయమై విచారణ జరిపేందుకు సంబంధించిన అధికారులు ఆదేశించిన ఇప్పటి వరకు జరగలేదు కారణం ఏమైనప్పటికీ ఎస్సీగా ఓసీగా ఎస్సీ అని చెప్పుకొని ఓసీ అని ఓసీ ఇంటిని నిర్మించాడు దానికి మాకు దళితులకు న్యాయం జరగాలి ఇదే నా నిరసన గూడూరు పట్టణంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వారికి సహాయం అందిస్తూ శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్న కనుమూరు హరిచంద్రారెడ్డి రూరల్ సిఐ శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతో వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గత 4 రోజులుగా జరుగుతున్న
कनुमूरी हरिचंद्रा रेड्डी वालीबॉल कप पोटीलु मुगिसाई कार्यक्रमानिकि मुख्य अतिथिगा हाजरैन डीएसपी राजगोपाल रेड्डी निर्वाहकुलु हरिचंद्रा रेड्डी रूरल सी श्रीनिवासुल रेड्डी विजेतलैन क्रीडाकारुलकु बहुमतुलु अंदजेशारु डीएसपी मात्लाडुतू रूरल सीआई श्रीनिवास रेड्डीकि वालीबॉल अंटे एंतो प्राणमनि एंतो मंदि क्रीडाकारुलु प्रोत्साहिस्तू दातल सहायंतो पोटीलु निर्वहिस्तू उंटारनि क्रीडलु आडडं द्वारा मानसिकंगा शारीरकंगा एंतो उल्लासंगा उंटारनि तेलिपारु गूडूरु श्रीमंतुडिगा पेरु तेच्चुकुन्न हरिचंद्र క్రీడాకారులను ప్రోత్సహిస్తూ పోటీ నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని తెలుసుకొని ఎంతో బాధపడ్డాను అని ఆ సమయంలో మా వంతు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామని పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. వాలీబాల్ శ్రీనివాస రెడ్డి శ్వాస నిశ్వాస ముందే చెప్పారు. గూడూరు శ్రీమంతుడు హరిచంద్రారెడ్డి అని ఫోటోలు వచ్చేవి అంటే ఇతడు ఎంత గొప్ప వ్యక్తో ఏమో అని అనుకున్నాడు. ఒకరోజు ఆలాప్ సార్ వచ్చాడు, ఫోన్ చేశాడు. చాలా సాధారణ వ్యక్తి కంటే ఇంకా కూడా చాలా మంచి వచ్చి నన్ను కలిశాడు. చాలా కామన్ మ్యాన్గా వచ్చి నన్ను రిప్రజెంట్ చేశాడు. వెరీ రిక్వెస్టింగ్గా మాట్లాడటము, పరిచయం చేసుకోవటం గాను నాకు చాలా ఆశ్చర్య వేసింది మన హరిచంద్రారెడ్డి గారి యాటిట్యూడ్. అక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఉరవశాల ఫస్ట్ వేవ్లో ఆక్సిజన్ సిలిండర్లు దొరక ఎంత ఇబ్బందులు పడ్డారో తెలుసు. లాస్ట్ ఓపెనింగ్ వచ్చేంత వరకు దాని వెనక హరిచంద్రారెడ్డి ఉన్నాడని నాకే తెలియదు. అంటే నేను చెప్పేది అతను ఎప్పుడు నేనేదో ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాను, నేను దానం చేస్తున్నాను, నా దానం గుణం అంతా కావాలా, అది నాకు ప్రచారంగా ఉండాలా నాకు అది అని ఎప్పుడు కోరుకు. అది అతకనే గొప్ప నిజమైన దాన కర్ణుడు అని నేను సమాధానంగా తెలియజేస్తున్నాను. కరోనాలో ఆక్సిజన్ తక్కువయ్యి ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు నా ప్రాణం తలడిల్లిపోయింది. మెడ్రాస్లో ఉన్నా కూడా రాత్రి 3 గంటల వరకు మేల్కొని కూడా ఫాలోఅప్ చేసి నా వల్లైనంత చేయగలిగాను. అలాగే ఆక్సిజన్ ప్లాంట్ అయినా కూడా ఒక్కటి మాత్రం నేను సూటిగా విషయం చెప్పగలను. నా గూడూరుకి ఒకటి అంటే నేను ఊరుకునే ఉండలేను. నేను పుట్టి పెరిగిన ఊరు గూడూరు కోసం ఏదైనా గూడూరు ప్రజల కోసం ఎందాకైనా నా ప్రాణం బుల్టన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలుగు గంగా కెనాల్లో ఈతకు వెళ్లి యువకులు మృత్యువాత. మృతదేహాలను బయటకు తీసిన స్థానిక నాయుడుపేటలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మహానీయులు అందించిన త్యాగాన్ని యువతకు తెలియజేస్తూ ముందుకు సాగాలని పిలుపు. కోట గ్రామంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. వాకాడు బ్లాక్ సలవాడి సోనియా సమక్షంలో నిర్వహించిన క్యాచ్ ద రైన్ పార్క్. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి. బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిణి సునీత. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.